హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్ ఇవాళ అటు వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటకు సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చింది ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం ఆల్ ఇండియా కోటకు అప్లై చేసుకోవాలన్నా నాకు ఆల్ ఇండియా కోటలో సీట్ వస్తుందా మరి ఎయిమ్స్ లాంటి కాలేజీలో సీట్ వస్తుందా లేకపోతే ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఇండియాలో నుండి ది బెస్ట్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా డీమ్డ్ కాలేజీలో సీట్ వస్తుందా వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది నా ర్యాంక్కి ఎక్కడ సీట్ రావచ్చు ఇలా చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో వాటికి సంబంధించి మనకు లాస్ట్ గత నాలుగు సంవత్సరాల కటాఫ్స్ కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటల్లో మనకు సీట్ వస్తుందా లేదా ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్పడానికి అంటే మన కటాఫ్ మనమే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా దీంట్లో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత ఈ కటాప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా లాగిన్ చేయాలి ఎలా చెక్ చేయాలి అనేది తర్వాత చూసే ప్రయత్నం పెద్ద చేద్దాం సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఆల్ ఇండియా కోటకు సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు వచ్చింది ఆగస్టు ఫోర్టీన్త్ నుంచి మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది ఈ ఆగస్ట్ ఫోర్టీన్త్ కంటే మరి ఈ ఆల్ ఇండియా కోటల్లో ఉన్నటువంటి ది బెస్ట్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు మరి అలాంటి కాలేజీలో మనకు సీట్ వస్తుందా లేదా అనే విషయాలన్నీ కూడా దీంట్లో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నపత్ర చేద్దాం సో దీనికోసం ఏం చేస్తున్నానంటే జైపాల్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో జైపాల్ అనే వెబ్సైట్లో మీ అందరికీ ఇప్పటికే లాగిన్స్ వచ్చి ఉంటాయి సో ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అన్నా నాకు ఆల్ ఇండియా కోటల్లో సీట్ వస్తుందా రాదా వస్తే ఏ కాలేజీలో వస్తుంది ఏ కేటగిరీలో వస్తుంది ఏ రౌండ్లో సీట్ వస్తుంది మరి ఏ ప్రకారంగా సీట్ వస్తుంది అనే విషయాలు చాలామంది కూడా మైండ్లో ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి సో దీనికోసం ఏమేం చేస్తున్నారంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి లాగిన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ ఏ విధంగా చేయాలి లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఆల్ ఇండియా ఎంసీసీ అని ఉంది అంటే ఎంసీసీ అంటే ఏంటిది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు మరి దానికి సంబంధించి ఇక్కడ ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ అనేది ఒక టూల్ ఉంది చూసారా ఏఐఆర్ సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను దీంట్లో ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేస్తున్నా ఆల్ ఇండియా కోటా అంటే ఈ ఆల్ ఇండియా కోటాలో మనకు టోటల్ ఆల్ స్టేట్లో ఉన్నటువంటి ఆల్ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నో ఆ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా దీని కింద వస్తాయి మరి ఈ ఆలిండ కోటలో మన ఉస్మానియా కాలేజీ మెడికల్ కా మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజీ సిరిసిల్ల మెడికల్ కాలేజీ ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ కా ఇలాంటి కాలేజెస్ అన్నీ అంటే ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా అంటే స్టేట్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలు ఈ కోట కిందకి వస్తాయి కాకపోతే ఈ కోట ఫీల్ చేసేది ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఎంసీసీ వాళ్ళు మరి ఇండియా లెవెల్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తే అన్ని స్టేట్ వాళ్ళు అప్లై చేయొచ్చు అన్ని స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే దాని కాంపిటీషన్ ఒక లెవెల్లో ఉంటుంది హై లెవెల్లో ఉంటుంది సో అది ఏ విధంగా ఉంటుందని చూద్దాం సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను క్యాటగిరీ వచ్చేసి ఓబీసీ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీ ఏఐఏ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇంటర్ చేయాలి క్యాటగిరీ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇంటెచ్ చేయాలి ఇప్పుడు నేను ఎంత ఇంట్రెస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చిందన్న నేను ట్వెల్వ్ థౌసండ్ సబ్మిట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది అనుకోండి లెవెన్ థౌసండ్ ఏంటండి లెవెన్ థౌసండ్ వచ్చింది అనుకోండి టెన్ థౌసండ్ ఎందుకంటే ఒక్కొక్క ఇయర్లో ఒక థౌసండ్ పెరగవచ్చు తగ్గవచ్చు కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ కంటే కొంచెం తక్కువ ఏంటో చేసేసి అంటే మేబీ ఇయర్ కట్ ఆఫ్ లిటిల్ బిట్ ఆలిన ర్యాంక్ తగ్గుతుందో పెరుగుతుందో చెప్పలేం కాబట్టి ఒక థౌజండ్ ప్లస్ మైనస్లో వేరియేషన్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు నాకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత నేను ఓబీసీ అవ్వండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓబీసీ కింద అన్న ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓబీసీ కింద ట్వెల్వ్ థౌజండ్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు మనకి ఏ కాలేజీలో సీట్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ అంటే ఉన్న కాలేజీలో కూడా కొంత టాప్ ఆర్డర్లోనే మనకు ఇక్కడ వస్తుంది ఇక చెక్ చేసుకుంటే సమలాని మెడికల్ కాలేజ్ ఇది మనకు ఎక్కడ ఉందంటే బంకురా వెస్ట్ బెంగాల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్ వచ్చినాయి అక్కడ కాదన్నా మనకు ఆంధ్రప్రదేశ్లో మన ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేస్తారనుకోండి ఈ ఆంధ్రప్రదేశ్తో ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి ఈ ట్వెల్వ్ థౌసండ్ ర్యాంక్కి మనకు ఆ రంగరాయ మెడికల్ కాలేజీలో ఛాన్సెస్ ఉంది అంటే ఎస్ రంగరాయ మెడికల్ కాలేజీలో లో త్రూ ఆల్ ఇండియా కోట ద్వారా ఇదే రంగారయ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది మరి అలాంటప్పుడు టూ థౌసండ్ ర్యాంక్కి రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినప్పుడు స్టేట్ కోటలో పార్టిసిపేట్ చేయడం వేస్టే కదా సో పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు కానీ మన లోకల్ వాళ్ళకు ఒక సీట్ మిగిలిచ్చిన వాళ్ళ మొత్తం సో కాబట్టి రంగరాయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ వన్లోనే వచ్చింది వీళ్ళు రిపోర్ట్ చేయలేదు ఏ కారణం చేత రిపోర్ట్ చేస్తలేరో మనకి థర్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కూడా మరి ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది కేసీ చూసాం కర్నూలు మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కూడా చెక్ చేసుకోవచ్చు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కూడా మనకు సీట్ అయితే అలాట్ అయింది ఫోర్టీన్ థౌసండ్కి సో ఈ విధంగా వాటికి సంబంధించి రంగారాయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే రౌండ్ వన్ ఫోర్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కూడా సీట్ వచ్చింది లేదన్న ఒక పర్టికులర్ ఇదే రంగ అని చెప్పేసి టైప్ చేయింది రంగారాయ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ రంగా రంగారాయ మెడికల్ కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకుంటే కనుక మనకు థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు నైన్టీన్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కూడా మనకు ప్రెస్ అలా థర్డ్ రౌండ్ అని వచ్చేసింది అంటే మేబీ ఇది ఇక మనకు అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్ వరకు చూసుకోవాలి సెకండ్ రౌండ్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో అందరూ ఓపీసీ కింద అయితే సీట్ వచ్చేసింది సో ఈ విధంగా సో ఇక అన్న మరి గాంధీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మన గాంధీ అని అనుకుంటే కనుక ఇక్కడ గాంధీ సికింద్రాబాద్ అని చెప్పేసి టైప్ చేయండి లేకపోతే కోటి అని టైప్ చేద్దామండి కోటి సో కోటి అని టైప్ చేస్తున్నాను కోటి అని టైప్ చేస్తే ఎందుకంటే మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇది కోటిలో ఉంటుంది ఆ వర్డ్ ఎక్కడైనా మ్యాచ్ అయినా చెక్ చేసుకోవచ్చు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి అని చెప్పేసి టైప్ చేసింది చూసారా సో ఇది చెక్ చేసుకుంటే మనకు స్టే అండ్ రౌండ్లో ట్వంటీ వన్ థౌజండ్ వచ్చిన వచ్చేసింది స్టే అండ్ రౌండ్ వరకు మనం వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయం అంటే అది రిస్క్ అంటే అప్పటికే మనకు స్టేట్ కోర్టులో ఎక్కడో ఎక్కడ సీట్ వస్తుంది కాబట్టి సో స్టే రౌండ్లో వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో కాబట్టి మీకు వచ్చిన ర్యాంకు డిపెండ్ చేసుకొని ఇక్కడ ఇంటర్ చేయండి అన్న ఇంకా కొంతమంది అడుగుతా ఉన్నారు అన్న మనకు సెవెంటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఎయిమ్స్లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఎస్టీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎంబీబీఏ సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు ఎప్పుడైతే ఎయిమ్స్ అని అడుగుతున్నారో సో ఎయిమ్స్కి సంబంధించినటువంటి కోటా సీట్లు ఎక్కడ ఉంటాయంటే మనకు ఓపెన్ సీట్ కోటా అని చెప్పేసి ఉంటుందండి ఈ ఓపెన్ సీట్ కోట కింద ఏమేమి వస్తాయంటే ఎయిమ్స్ జిప్మార్ లాంటి కాలేజెస్ అన్నీ కూడా మనకు ఎయిమ్స్ కింద వస్తాయి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఓపెన్ సీట్ కోట సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓపెన్ సీట్ కోట సెలెక్ట్ చేసుకొని ఎస్టీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్న నాకు సెవెంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది మరి ఎస్టీ నాకు ఎయిమ్స్ జిప్మా లాంటి కాలేజీలో ఛాన్సెస్ ఏంటంటే సెవెంటీ థౌసండ్ ఇక్కడ చెక్ చేసుకోండి సెవెంటీ థౌజండ్ ఇక్కడ నేను ఇంటర్ చేసింది ఎస్టీ కేటగిరీ సెవెంటీ థౌజండ్ ర్యాంక్కి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కడ సీట్ వచ్చిందంటే తమిళనాడులో సీట్ వచ్చేసింది ఎయిమ్స్ మధురైలో సీట్ వచ్చింది సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీకి నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్లో కూడా సీట్ వచ్చింది కేసెస్ అయితే ఉన్నాయి స్టే వే కంట్రోల్లో వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కి ఎయిమ్స్ మదరైలో కూడా సీట్ వచ్చే కేసెస్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు నేను ఒకటే చెప్తా ఉన్నానో మీకు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ వచ్చినా కూడా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మరి ఇక్కడ ఎయిమ్స్ లాంటి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు ఇంకా మరి మాకు స్టేట్లో ఏమైనా ఛాన్సెస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కొంత రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు వన్ ల్యాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చినా కూడా సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలా ఒక్కొక్క కాలేజ్ కాదు ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుబాటులో ఉంది అన సరే ఇది మనకు ట్వంటీ త్రీలో ఉన్నారు కదా మరి ట్వంటీ ట్వంటీ టూ రికార్డ్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందన్న సిచ్యువేషన్ కనుక చెక్ చేసుకుంటే ఇదే ఓపెన్ సీట్ కోటా కింద చూద్దాం ఇదే ఓపెన్ సీట్ కోట కింద ఈ ఎస్టీకి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేద్దాం సెవెంటీ కదా సెవెంటీ థౌసండ్ ఎంటర్ చేసి చెక్ చేస్తున్నా అంటే ట్వంటీ ట్వంటీ టూలో కూడా మనకు సెవెంటీ థౌసండ్కి ఎస్టీలో ఎయిమ్స్ జిప్మా లాంటి కాలేజీలో సీట్ వచ్చినాయి అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వెస్ట్ బెంగాల్లో మనకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది నెక్స్ట్ అస్సాం ఎయిమ్స్లో సీట్ వచ్చింది తమిళనాడు మధురై ఇంతకుముందు చెప్పాను సెవెంటీ థౌసండ్కి మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఎస్ సెవెంటీ థౌజండ్ అంటే ట్వంటీ ట్వంటీ టూ రికార్డ్ ప్రకారంగా ట్వంటీ ట్వంటీ త్రీ రికార్డ్ ప్రకారంగా సెవెంటీ థౌసండ్కు ఎయిమ్స్ మధురైలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది కొంత రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో దీంతో పాటు ఇంకా కొంతమంది లేదన్నా మేము ఎయిమ్స్ కాలేజీలో కానీ లేకపోతే జిప్మార్ లాంటి కాలేజీ కానీ నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఆల్ ఇండియా కోట కింద ఉండే గవర్నమెంట్ కాలేజ్లో చేరాలంటే ఈ వెరీ సింపుల్ ఇక్కడ ఏదైతే మనకు ఆప్షన్ ఉందో ఆల్ ఇండియా ఎంసీసీ అనే ఆప్షన్ ఉందో ఈ ఆల్ ఇండియా ఎంసీసీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ అవుతుందంటే ఉన్నదే ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంకు ఇప్పుడు మారవండి మీ మార్కులలో తేడాలు వస్తాయి అంటే ఒక్కొక్కసారి ఈ ర్యాంక్కి మార్కులు పెరగవచ్చు తగ్గొచ్చు కానీ ర్యాంకు ఆ ర్యాంక్ పొజిషన్స్ అనేది మనకు ఎప్పుడు కూడా మారవు కాబట్టి ఏదైతే మేము మనం కట్ ఆఫ్ చెప్తున్నాం ఎందుకంటే ఇది ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ కాబట్టి డెఫినెట్గా ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్ట్ బేస్ చేసుకుంటే మనకు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆఫ్ అక్యూరేట్ రిజల్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్లో కనుక సీట్ వచ్చింటే ఇయర్లో కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి ఇక అన్న డీమ్డ్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ అనే టూర్ యూజ్ చేస్తుందంటే చెక్ చేద్దాం ఇక్కడ ఏం చేస్తున్నా నేను నాకు డీమ్డ్ కాలేజెస్ అనుకుంటున్నాను కాబట్టి ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీమ్డ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ చూసారా డీమ్డ్ పెయిడ్ సిట్స్ కోటా డీమ్డ్ పెయిడ్ సిట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్న ఇదేంటి డీమ్డ్ కాలేజ్లో మనకు ఇవన్నీ ఓపెన్ ఏ ఉన్నాయంటే డీమ్డ్ కాలేజెస్ అది అది మేనేజ్మెంట్ కోట కిందకు వస్తుంది దాదాపుగా దీంట్లో వచ్చే ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ప్లస్ మైనస్లో ఉంటుంది ఇది మేనేజ్మెంట్ కోట టైప్ అంటే మన తెలుగు స్టేట్లో రకంగా చెప్పాలంటే కేటగిరీ సి టైప్ ఆఫ్ సీట్ అనమాట కాబట్టి అలాంటి డీమ్డ్ కాలేజెస్ కూడా ది బెస్ట్ కూడా ఉన్నాయి సో చెక్ చేద్దాం అన్న ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్కి మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే డీమ్డ్ కాలేజ్లో ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ కాదు టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు డీమ్డ్ కాలేజ్లో వస్తున్నాయి మరి అలాంటి డీమ్ కాలేజ్ ది బెస్ట్ డీమ్డ్ కాలేజ్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ డీమ్డ్ కాలేజెస్ లో కూడా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా జాయిన్ అవుతూ ఉంటారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది భువనేశ్వర్ లో ఉంది నెక్స్ట్ దీంట్లో ఎయిటీ థౌసండ్ కి సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి మహాత్మా గాంధీ మిషన్ మెడికల్ కాలేజ్ సో మహారాష్ట్రలో ఉంది దీంట్లో చా కళింగ ఇన్స్టిట్యూట్ ఇది కూడా ఒక మంచి కాలేజీ ఇలాంటి అంటే చాలా డిమ్ మంచి మంచి డిమ్డ్ కాలేజెస్ అయితే ఉన్నాయి అలాంటి డిమ్డ్ కాలేజ్లో కూడా సీటు వస్తుందా లేదా టెన్ ల్యాక్ వచ్చినా నైన్ ల్యాక్ వచ్చినా ఎయిట్ ల్యాక్ వచ్చినా నిజంగా అంత సీ వచ్చినా కూడా వచ్చిందంటే ఒకసారి ట్వంటీ టూ చూద్దాం మనం లాస్ట్ ఇయర్ కాదు గత ఎందుకంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని నైన్ ల్యాక్స్ ఎంటర్ చేస్తున్నానండి నైన్ ల్యాక్స్ ఎంటర్ చేసేసి చెక్ చేస్తున్నా నైన్ ల్యాక్కి సీట్ వచ్చిందా అంటే ట్వంటీ ట్వంటీ టూ గత టూ ఇయర్స్ బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ కూడా టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కూడా సీట్ వచ్చిన కేసెస్తుంది ఏ కాలేజీలో సీట్ వచ్చింది సి సత్య మెడికల్ కాలేజ్ కాబట్టి డీమ్డ్ కాలేజీలో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మ్యాక్సిమం సీట్ రావడానికి చాలా స్కోప్ అవుతుంది కాకపోతే అవన్నీ కూడా పెయిడ్ మేనేజ్మెంట్ సీట్లు అంటే ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటుంది కానీ అన్న ఓకే ఇలాంటి డీమ్డ్ కాలేజ్లో ది బెస్ట్ డీమ్డ్ కాలేజెస్ ఏవి మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇంకా డీమ్డ్ పెయిడ్ కూడా సెలెక్ట్ చేసేసుకొని మీరు ఓపెన్ సిట్ కూడా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ర్యాంక్ ఇంటెచ్ చేయండి ఆల్ ఇండియా ర్యాంకు అంటే చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు అంటే ఇక్కడ మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డీమ్డ్ కాలేజీలో కూడా చేరుతున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేరుతూ ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కూడా మరి కస్తూర్బా మెడికల్ కాలేజ్ అనేది ఇది చాలా ఫేమస్ ఇల్లు కస్తూర్బా మెడికల్ కాలేజ్ జేసెస్ మెడికల్ కాలేజ్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఎగ్దా మెడికల్ కాలేజ్ ఇది కూడా చాలా మంచి కాలేజ్ అది మహాత్మా గాంధీ ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అంటే మేబీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళ స్టేట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే స్టేట్ కోట కింద కానీ కొన్ని కాలేజెస్ ది బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఆఫర్ చేయడం కానీ లేకపోతే కొంతమందికి ఇలాంటి డీమ్డ్ కాలేజ్ చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంటుంది సో దాంట్లో ది బెస్ట్ డీమ్డ్ కాలేజ్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ సో కస్తూర్బా మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అన్న ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ మొత్తం చెప్పండి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని చెప్పి సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు సో ఓకే ఇంకొక కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అని ఉంది కదా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఇక్కడ ట్వంటీ త్రీకి సంబంధించి అయితే మనకు ఇంకా డాట అయితే అఫీషియల్ రాలేదు ట్వంటీ టూ చూద్దాం సో కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఉన్నది కాబట్టి కస్తూర్బా కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఇక్కడ మనకు కస్తూర్బా మెడికల్ కాలేజ్ టోటల్ గా మనకు త్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి దీంట్లో బెంగళూరులో ఉన్న కాలేజ్ చెక్ చేస్తున్నాను చెక్ చేసి సర్చ్ చేస్తున్నాను ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇది గారికి కొంత టైం అనేది తీసుకుంటుంది అంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ సో ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది ఇదైతే పక్కన పెట్టేశాను ఎందుకంటే ఇది మనకు అఫీషియల్గా ఎంసీసీ వాళ్ళు ఇంకా సైట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళదు కానీ ఇంతకుముందు చూ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంటే మనకు రౌండ్ రౌండ్కి రౌండ్ రౌండ్కి వాళ్ళు అలాట్మెంట్ డాటా అప్పుడు ఇచ్చారు ఆ అలాట్మెంట్ డాట్ను బేస్ చేసుకొని ఇచ్చేసాను ఇక్కడ ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్లో కూడా మన తెలంగాణ స్టేట్ నుంచి ఏపీ స్టేట్ నుంచి చూసారా ఇక్కడ ఏపీ వాళ్ళు అండి ఇదంతా సో ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎల్లో కలర్లు ఉన్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన సీఎన్ కలర్లు దాదాపుగా మన తెలుగు వాళ్ళు ఫోర్టీన్ మెంబర్స్ ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్లో చేరారు ఈ కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది ర్యాంకు అంటే థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతే ఎక్కడ ఎందుకంటే థర్టీ త్రీ ల్యాక్ త్రీ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి అంటే ఎక్కడ ర్యాంక్ ఎక్కడ చూడండి థర్టీన్ థౌసండ్ ఎక్కడ ఉంది త్రీ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎక్కడ ఉంది కాబట్టి ఇలాంటి కాలేజ్ అంటే కొన్ని ఫేమస్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి సో దాంట్లో ట్వంటీ ల్యాక్స్ లాంటి అమౌంట్ పెట్టినా కూడా మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే జస్ట్ ఈ కాలేజ్ బెస్ట్ కాదా తెలుసుకోవడానికి చూ చెక్ చేసుకుంటే థర్టీన్ థౌజండ్ థర్టీ థౌసండ్ థర్టీ థర్టీ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ అంటే మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ సెలెక్టింగ్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ సో విధంగా ఇన్ఫర్మేషన్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక కాలేజ్ కూడా చెప్తాను ట్వంటీ ట్వంటీ వన్ రికార్డ్ ప్రకారం చేద్దాం శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ మనకు చెన్నైలో ఉంది కదా అని ఇది కూడా కొంత ఫేమస్ కదా సో దీనికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సర్చ్ చేస్తున్నాను ఈ శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీకి సంబంధించి మనకు ఒకసారి ట్వంటీ ట్వంటీ సెలెక్ట్ చేస్తాను ట్వంటీ ట్వంటీ టూ శ్రీరామ శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ సెలెక్ట్ చేసి సర్మిట్ చేస్తున్నాను సో రిపోర్ట్ జనరేట్ చేయడానికి కొంత టైం తీసుకుని ట్వంటీ ట్వంటీ త్రీ రికార్డ్ నేను అప్లోడ్ చేస్తాను బట్ మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఏదైతే టూల్ ఉందో ఈ టూల్లో కనుక మీరు చెక్ చేసుకుంటే మనకు ట్వంటీ త్రీ రికార్డ్స్ కూడా ఉన్నాయి సో ట్వంటీ త్రీ రికార్డ్స్ కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లు ఏదైతే జరుగుతుందో అది పే ఓపెన్ సిట్ కోట కానీ లేకపోతే డీమ్డ్ కోట కానీ లేదంటే ఆల్ ఇండియా కోట కానీ దీంతో పాటు ఇంకా చాలా కోటాస్ ఉన్నాయని మీకు చెప్పాను కదా శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ ఇది చెన్నైలో ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజ్ సో ఇక చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోండి చూసారా అసలు ఎంత ర్యాంక్ అండి ఫోర్ థౌసండ్ ర్యాంక్ ఫోర్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ మరి కస్తూ అంటే ఇంతకుముందు చెప్పాను అంటే అందరి ఇక్కడ జాయిన్ కావడానికి ఏంటంటే కొంతమందికి స్కాలర్షిప్ అంటే మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి కాలేజీలో మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కను చెక్ చేసుకుంటే సరే ఒక్కరు అనేది టాప్ మెరిట్ ఉన్నాడు రిమైనింగ్ చెక్ చేసుకుంటే ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వన్ ఈ విధంగా సో మరి ఎక్కడ ఏండి అంటే దాదాపుగా మనకు ఎంత వచ్చేసింది సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వచ్చినా కూడా మరి శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది దీంట్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళు దాదాపుగా ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే లాస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీకు నచ్చిన మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఎంసీసీకి సంబంధించిన లిస్ట్ రాగానే ఆ లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తాను దాంట్లో మన తెలుగు వాళ్ళు జాయిన్ అవుతున్నారా మరి దాంట్లో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ ఏదైతే హెడ్డింగ్ ఉందో ఈ హెడ్డింగ్ పైన జస్ట్ క్లిక్ చేసుకుంటే మీకు అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది దీని నుంచి మీరు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఆ రికార్డ్స్ అని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక ఇయర్లో ఒక ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే దీంట్లో చాలా కోటాస్ ఉంటాయని చెప్పాను దీంట్లో బై బైటిఫాల్గా ఓపెన్ సీట్ కోట అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆల్ ఇండియా కోట అందరికి ఎలిజిబుల్ట్ ఉంది ఐపీ కోటా అనేది డిఫరెంట్ కొంతమందికి ఎలిజిబుల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ విడోస్ ఆఫ్ ది పర్సన్ ఆఫ్ ఆర్మడ్ ఇది వేరే కొంతమందికి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కోటస్ అందరికి ఎలిజిబిలిటీ ఉండవు సో డీమ్డ్ కూడా అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది బట్ దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కానీ ఆ కాలేజ్ ట్యూషన్ ఫీజు కానీ ఇది ఖచ్చితంగా కొడుకుంది అంటే ట్వంటీ ల్యాక్స్ పర్ ఆనం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మనం దీనికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను అందుకైతే ప్రిఫర్ చేయను ఎవరైతే బీ క్యాడ్ గురించి కానీ సి క్యాడ్ గురించి ఆలోచించినప్పుడు మరి ఇలాంటి డీమ్డ్ కాలేజెస్ ఎంతమంది చెప్పి శ్రీరామచంద్ర కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఇలాంటి ఎక్డే కాలేజ్ ఇలాంటి టాప్ మోస్ట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన సైట్లో అయితే అందుబాటులో ఉంది మీకు చెక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అంటే ఎస్పెషల్గా నేనైతే చెప్పేది ఒకటే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది ఈ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని ఒకసారి ఏఐఆర్ ర్యాంక్ ప్రెడిక్టర్ యూజ్ చేసి ఇక్కడ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఏ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఓబీసీఆ ఎస్సీఆర్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి మీ ర్యాంక్ ఇంకొచ్చేయండి ఆ ర్యాంకు దగ్గర మీకు స్టే బేకంట్ రౌండ్ అయినా సరే మీకు మీ ర్యాంకు బిలో కనుక కనిపిస్తే అప్లై చేసుకోవాలని ప్రయత్నం చేయండి అన్న నాకు ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది అన్న నాకు వన్ ల్యాక్ వచ్చింది నేను ఓబీసీ నేను ఎస్ నేను ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది అన్న నేను ఓబీసీ ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ ఉంది అన్న ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చేది ఓసీ సీట్ వస్తాయి అంటే లాస్ట్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కే సీట్ రాలేదు సో మనకి ఎలా వస్తుంది అందుకని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి డిఫరెంట్ స్పెషలైజేషన్ స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది కూడా పిహెచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నారు ఒకసారి చెక్ చేద్దాం పిహెచ్కి సంబంధించి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉందన్న మాకు ఆల్ ఇండియా కోర్టులో మాకు మరి ఓబీసీలో మాకు ఎంత ర్యాంక్ వచ్చిందంటే దాదాపుగా మాకు ఫోర్ ల్యాక్స్ ర్యాంక్ వచ్చింది ఓ ఫోర్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది మనకు పిహెచ్ కింద మన ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అంటే ఇక్కడ నేను ఓబీసీ పిడబ్ల్యూడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేస్తే సబ్మిట్ చేస్తున్నాను పీడబ్ల్యూడి ఒక పని చేస్తున్నాను అలాట్మెంట్ డీటెయిల్స్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తాను అండి అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే దాంట్లో క్లారిటీగా వస్తుంది ఆల్ ఇండియా కోట ఆల్ ఇండియా కోట సెలెక్ట్ చేసుకొని కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేస్తున్నాను ఓబీసీ సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఓబీసీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టోటల్గా అంటే ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అలాట్మెంట్స్ అండర్ ఓబీసీ కింద ఏవైతే ఫీల్ అయినాయో ఆ సీట్లన్నీ కూడా వచ్చినాయి ఇక పిహెచ్ అని చెప్పేసి అన్నారు కదా పిహెచ్ కింద మనకు సీట్ రావడానికి అవకాశం ఉందంటే ఇక్కడ ఓబీసీ పిహెచ్ కింద ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చిన ఓబీసీ పిహెచ్కి కూడా సీటు చెక్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఎంసీసీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎంసీసీలో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కానీ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ కానీ అలాట్మెంట్స్ కానీ ఈ త్రీ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీకు ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంది కాలేజ్ వైజెస్ సర్చ్ చేస్తారా క్యాష్ వైజ్ సర్చ్ సర్చ్ చేస్తారా లేకపోతే ఓబీసీలో ఉన్నటువంటి అలాట్మెంట్స్ టోటల్ సర్చ్ చేస్తారా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ప్రయత్నం చేయండి సో ఇంకొకటి కూడా ఈ అలాట్మెంట్ లో ఇంకొకటి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ట్వంటీ ట్వంటీ టూ సెలెక్ట్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ టూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాండి అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఎంబీబీఎస్ లో టోటల్ గా మనకు అలా అయిన సీట్లు ఎన్ని అంటే ఎక్కడి నుంచి ట్వంటీ ట్వంటీ టూ ప్రకారంగా చెక్ చేసుకుంటే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ దీంట్లో సికింద్రాబాద్ మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే మన గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకుంటే థర్టీ సీట్స్ ఇక్కడ జస్ట్ ఈ ఏ ర్యాంక్ పైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ చెక్ చేయండి చూసారా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఆల్ ఇండియా ర్యాంకర్ వచ్చేసి మనకు ఇక్కడ జాయిన్ అవుతారు మరి వాటికి సంబంధించి చెక్ చేసుకుంటే ఇక్కడ ఫోర్ టూ జీరో వీళ్ళంతా కూడా మన తెలంగాణకు సంబంధించిన హాల్టీ అయిన వస్తారు మాక్సిమం చెక్ చేసుకుంటే ఎక్కువ శాతం మన తెలంగాణ వాళ్ళే జాయిన్ అవుతారు అంటే మిగతా స్టేట్ వాళ్ళు ఇక్కడ నుంచి జాయిన్ కదా అంటే జాయిన్ అవుతారు ఎందుకంటే మన ఉస్మానియా గాంధీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ రంగరాయ కర్నూలు ఇవన్నీ కూడా ఇండియా అవుతుంది స్టాఫ్ పోస్ట్ మెడికల్ కాలేజ్ సో ఇలాంటి దాంట్లో చేయడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారు సో ఒకసారి రివర్స్ ఆర్డర్లో కనుక చెక్ చేసుకుంటే రివర్స్ ఆర్డర్లో మరి పిహెచ్ కింద పిహెచ్ కింద సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వచ్చిన కూడా ఈడబ్ల్యూఎస్లో సీట్ వచ్చింది ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వచ్చిన ఓబీసీ పిహెచ్ కింద కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి అన్న మాకు ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేదు సో అట్లాంటప్పుడు ఇక స్పేస్ ఇచ్చేసి అండర్ స్కోర్ ఎన్వో టైప్ చేయాలి ఎన్వో ఎన్వో టైప్ చేస్తే ఎందుకనంటే ఎలాంటి అంటే నాకు ఎస్సీ అన్నా నాకు ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేదు అని అనమాట సో అలాంటప్పుడు చెక్ చేసుకుంటే మనకు ఎస్సీ లేకపోతే ఒక పని చేద్దామండి ఇక డైరెక్ట్గా ఎస్సీ అయితే అన్న సికింద్రాబాద్లో మనకు రావడానికి ఎంతవరకు ఉంది ఎస్సీ అండర్ స్కోర్ను అంటే ఎస్సీ క్యాస్ట్ అయి ఉంది నాకు ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేదనుకుంటే మరి ఎస్సీలో కనుక చెక్ చేసుకుంటే మనకు నైన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎయిటీ సిక్స్ థౌసండ్కి మనకు రౌండ్ త్రీలో సీట్ వచ్చింది ట్వంటీ సెవెన్ థౌసండ్కి వచ్చింది ట్వంటీ టూ కి వచ్చింది సో ఇదంటే స్టే వేక రౌండ్ కాబట్టి దాదాపుగా ఒకవేళ ఎస్సీ అయితే థర్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కూడా మన గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం అవుతుంది అన్న ఎస్టీ అయితే ఎలా ఉంది ఎస్టీ అయితే కనుక చెక్ చేసుకుంటే ఎస్టీకి సంబంధించి మనకు ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ సెవెన్ థౌసండ్ అంటే దాదాపుగా ఫార్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కూడా మన గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ రావచ్చు ఈ కారణం ఈడబ్ల్యూఎస్ కు ఛాన్సెస్ ఏమైనా మన గాంధీ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ ఇడబ్ల్యూసీ ఉంటే కనుక మీకు ఫోర్ థౌసండ్ టూ అంటే దాదాపు ఫైవ్ వరకు చెప్పలేము ఈసారి పెరగొచ్చు తగ్గొచ్చు సో ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నా కూడా అంత కొంత ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇకన్నా మేము ఓబీసీ ఓబీసీ మరి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటే సో ఓబీసీ అయితే కనుక మనకు ఎక్కడ స్టార్ట్ అయింది ట్వంటీ టూ ట్వంటీ ప్రకారంగా టూ థౌసండ్ స్టార్ట్ అయిపోయి థర్టీన్ థౌసండ్కి అయితే ఎండ్ అయిపోయింది ఈ థర్టీన్ థౌసండ్ స్టే వేయకన్ రౌండ్ సో మనకు రౌండ్ వన్లోనూ రౌండ్ టూలో సీట్ రావాలంటే దాదాపు సిక్స్ థౌసండ్ అంటే లాస్ట్ అయితే మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు ఉన్నా కూడా మనకు గాంధీ మెడికల్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మేము ఓసీ మేము ఓసీ అంటే కనుక సో సో ఓసీ అంటే ఓపెన్ అన్న ఓపెన్ అంటే కనుక ఓపెన్ అయితే మనకు రౌండ్ త్రీ అంటే రౌండ్ త్రీలో స్టే వే రౌండ్ టెన్ థౌసండ్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మనకు రౌండ్ టూ వరకు సీట్ అయితే మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇది అకార్డింగ్ టు ఏ ఇయర్ ప్రకారంగా ట్వంటీ ట్వంటీ టూ ప్రకారంగా ట్వంటీ త్రీ ప్రకారంగా చెక్ చేద్దాం సో ఇదే ట్వంటీ ట్వంటీ టూ ప్రకారంగా చేశాను కదా ఇప్పుడు ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆల్ సెలెక్ట్ చేసుకొని చూద్దాం అంటే త్రీ థౌసండ్కి ఓపెన్ కడ్ ఆఫ్ అయిపోయింది మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారంగా చెక్ చేద్దామన్నా అందుకంటే ఇక్కడ ఈ అలాట్మెంట్లో ఇక్కడ ఏదైతే మీకు ఆప్షన్ ఇచ్చానో ఈ అలాట్మెంట్లో అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీంట్లో సికింద్రాబాద్ అని డిపెట్ టైప్ చేసి సికింద్రాబాద్ టైప్ చేస్తే మనకు సికింద్రాబాద్ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో ఓపెన్ అండర్ స్కోర్ నో అంటే ఓపెన్ కేటగిరీ అండి ఎలాంటి స్పె స్పెషల్ రిజర్వేషన్ లేకున్నట్లయితే మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి స్నేవే కర్రోడ్లో సీట్ వచ్చింది ఇంతకుముందు చెప్పాను మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ వరకు వచ్చి ఉంటే ఓపెన్లో మనకు గాంధీలో రావచ్చు అందుకే ట్వంటీ ట్వంటీ టూలో అలానే వచ్చింది అండ్ ఓబీసీ అయితే అలా ఉంది సో ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే మనకు సెవెన్ థౌసండ్ వచ్చిన మనకు వచ్చేసింది నెక్స్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సీట్ వచ్చేసింది రౌండ్ వన్లోనే మనకు ఓబీసీ అయితే కనుక ఫోర్ థౌసండ్ ఫైవ్ అందుకే నేను ఏం చెప్తున్నాను ఓబీసీ అయితే కనుక ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన కూడా మేబీ దిస్ టైం ఎక్స్పెక్టెడ్ ఓకే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎలా ఉన్నా మరి ఈడబ్ల్యూఎస్ చెక్ చేసుకుంటే సో కు సంబంధించి ఈడబ్ల్యూఎస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ వచ్చిన కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఎస్సీ వాళ్ళకు ఇదే గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి థర్టీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎస్సీ వాళ్ళకైతే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు అన్న ఎస్టీ అయితే కనుక ఎస్టీ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఈ విధంగా లాస్ట్ ఇయర్లో సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి ఈ విధంగా ఒక కాలేజ్ కాదు ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటల్లో అన్ని కాలేజీలు ఎయిమ్స్ జిప్మార్ సో బీబీ నగర్ కూడా చూద్దాం మనం ఒకసారి ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకొక మనకు ఓపెన్ సీట్ కోట అని చెప్పిన ఓపెన్ సీట్ కోట సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను చాలా మంది అన్న ఏదో ఒక ఎయిమ్స్లో ఎస్టీ అయితే ఎంత వస్తుందన్నా ఏదో ఒక ఎయిమ్స్ సో ఇది ఓపెన్ సీట్ కోట కింద ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎస్టీ సెలెక్ట్ చేసుకొని అండర్ స్కోర్ నో అని చెప్పేసి సెలెక్ట్ చేసిన అంటే ఎస్టీ కేటగిరీ అయి ఉండి ఎలాంటి పీహెచ్ స్పెషల్ రిజర్వేషన్ లేని క్యాండిడేట్స్ కనుక చెక్ చేసుకుంటే మరి ఎయిమ్స్ మొదలైలో వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కి మనకు ట్వంటీ ట్వంటీ థర్టీలో సీట్ వచ్చింది వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ న్ ఎయిటీన్ థౌసండ్ నైన్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఇలాంటి కేసెస్లో ఎస్టీ వాళ్ళకు సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి అంటే ఎస్సీ అయితే పరిస్థితి ఎలా ఉంది వన్ ల్యాక్ టూ థౌసండ్కి మనకు ఎస్సీకి అయితే ఇక్కడ పాండిచ్చేర్లో సీట్ వచ్చింది అదే నైన్టీ నైన్ థౌసండ్కి కూడా అంటే ఇవన్నీ కూడా స్టే వేయకుండా రామ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పక్కన ఉన్నటువంటి రిమార్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ సో అది రౌండ్ వన్ ఆ రౌండ్ టూ స్టే అంటే స్పెషల్ రౌండ్ అనేది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎస్సీ అయితే అప్ టు వన్ ల్యాక్ వరకు వచ్చినా కూడా మనకు ఓపెన్ సిట్ కోటల్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న ఓపెన్ అయితే ఓపెన్ అయితే సెవెంటీన్ థౌసండ్కి కి అది కూడా స్టే వేకన్ రౌండ్ లో కట్ ఆఫ్ అయిపోయింది స్టే వేకన్ రౌండ్ అని పక్కన పెట్టేదాం సో స్టే వేకన్ రౌండ్ కాకుండా అప్ టు రౌండ్ టూ వరకు సెవెన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఎనీ ఎయిమ్స్ జిప్ మార్క్ దేనికి ఒక సీట్ రావాలంటే దాదాపు సెవెన్ థౌజండ్ వరకు వచ్చినా కూడా మనం అలాంటి కాలేజీలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ఇండియా ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ కాదు సో ఇక ఓపెన్ అనేది అయిపోయిన తర్వాత ఓబీసీ అయితే ఓబీసీ స్టే వేకంట్లో అయితే అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు వచ్చింది స్టే వేక పక్కన పెట్టేదా మనకు స్టే వేకండి ఎయిట్ థౌసండ్ వరకు వచ్చినా కూడా అంటే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీలో ఏదో ఒక రౌండ్లో అయితే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది స్టే వేకండ్ రౌండ్ ఏంటంటే ఎక్కడ సీట్ రాని వాళ్ళకి లాస్ట్ రౌండ్లో అవకాశం ఇస్తారు కాబట్టి మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అయితే మనకు రౌండ్ త్రీ వరకు రౌండ్ త్రీ వరకు టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కూడా మనకు మరి ఇలాంటి జిప్ జిప్మా లాంటి కాలేజీలో సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు బీబీ నగర్ అని చెప్పేసి ట్యాప్ చేయాలి మన ఎయిమ్స్ బీబీ నగర్లో చెక్ చేసుకుంటే మరి ఇక్కడ టోటల్ గా మనకు అంటే ఇట్ల ఇట్ల ర్యాంకర్స్ ఉన్నారు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ర్యాంకర్ కూడా జాయిన్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి లీస్ట్ ఎక్కడ వరకు వచ్చేసారంటే పిహెచ్ 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 ఉన్నారు సో ఎస్టీకి చెక్ చేసుకోండి ఇదే బీబీ నగర్లో చెక్ చేద్దాం ఇదే ఇక్కడ బీబీ నగర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఎస్టీ అండర్ స్కోర్ ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఫస్ట్ ఫోర్ ఫైవ్ లెటర్స్ కాలేజ్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ నేమ్ సెర్చ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వచ్చింది ఎయిమ్స్ బీబీ నగర్లో ఎస్టీకి సీట్ రావాలంటే ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వస్తే రౌండ్ వన్లో సీట్ వచ్చే కేసెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎయిమ్స్ బీబీ నగర్ కోసం ఎస్టీ వాళ్ళు ఉన్నారో ఈసారి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కూడా రావచ్చు సో కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటలో సీట్ వస్తుందా లేదా మీరు డిసైడ్ చేసుకొని ఆల్ ఇండియా కోట టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దగ్గరలో ఉంటే అప్లై చేసుకొని ప్రయత్నం చేయండి అన్నా లేదన్నా అక్కడ ట్వంటీ థౌసండ్ కట్ ఆఫ్ అయింది మనకు వన్ ల్యాక్ వచ్చింది మరి ఓసి మేము అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు కాబట్టి మీరు ఓపెన్ సీట్ కోసం ట్రై చేస్తున్నారా ఆల్ ఇండియా కోట కోసం ట్రై చేస్తున్నారా డీమ్డ్ పెయిడ్ కోసం ట్రై చేస్తున్న ఈ విధంగా అన్ని విధాలుగా సర్చ్ చేసి ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ జిప్మార్ ఎయిమ్స్ కాలేజెస్ లేదంటే పేర్ డీమ్డ్ కాలేజ్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది దాంట్లో చెక్ చేసుకుని మీకు అవకాశం ఉంటే డెఫినెట్ గా మరి ఉండే షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక అన్న ఆ ర్యాంక్ కి మన ర్యాంక్ కి చాలా డిస్టెన్స్ ఉంది మరి అప్లై చేయాలంటే అంత డిస్టెన్స్ ఉందని మీరే చెప్తున్నారు మరి అట్లాంటి అప్పుడు ఎట్లా చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి లాస్ట్ ఇయర్ లో ఓసీకి ఆల్ ఇండియా కోటలో సీట్ రాలేదు అట్లాంటి అప్పుడు వన్ ల్యాక్ సీట్ అన్న నాకు వన్ ల్యాక్ వచ్చింది మరి నేను ఎయిన్కి అప్లై చేయాలా జిప్మాకి అప్లై చేయాలా ఆల్ ఇండియా కోటకు అప్లై చేయాలంటే అక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్కే సీట్ రాలేదు ఇప్పుడు మనం వన్ ల్యాక్ వచ్చినప్పుడు ఎక్కడ సీట్ వస్తుంది అప్లై చేసుకోరాదంటే అప్లై చేసుకోవడం అనేది టెన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ సీట్ వస్తుందా లేదా అనేది లాస్ట్ కట్ ఆఫ్ ను బేచ్ కొంత అంచనా వేసుకోండి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దగ్గరలో ఉంటే మీరు అప్లై చేసుకోండి కాబట్టి నేను ఆ విధంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా మంది కూడా అన్న నేను అప్లై చేయాలా ఫోర్ హండ్రెడ్ మార్కులు వచ్చింది అన్న ఫైవ్ హండ్రెడ్ మార్కులు వచ్చింది అన్న సిక్స్ హండ్రెడ్ మార్కులు వచ్చింది అప్లై చేయాలంటే ఫస్ట్ మీకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్కి లాస్ట్ ట్వంటీ 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 వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కడైనా ఆ ర్యాంక్ సిమిలర్ ఉన్న ర్యాంకి సీట్ వచ్చిందా లేదని చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి సో విధంగా చేయండి ఒక మీకే కాదు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకు కూడా చేయండి అరే నీకు ఇక్కడ సీట్ వస్తుంది రాబాయ్ అని ఎందుకంటే అలాంటి వాళ్ళు జాయిన్ అయితే మనకు స్టేట్లో కొంత కాంపిటీషన్ తగ్గుతుంది సో ఇది ఇది మొత్తం అయితే ఆల్ ఇండియా కోటకు సంబంధించిన కట్ ఆప్స్ ఓకే అన్న ఈ సైట్ బాగానే ఉంది ఆల్ ఇండియా కోటకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి అంటున్నావు కదా మరి ఈ సైట్ మీ విధంగా యాక్సెప్ట్ చేయాలి ఈ సైట్కి సంబంధించిన లింక్ కింద లో ఇస్తాను ఇక్కడ మీరు క్యాటగిరీ ఏకి సంబంధించి అంటే తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి కటాప్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కటాప్స్ అంటే ఏ కేటగిరీకి సంబంధించిన ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోట ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కోసం అయితే ఫైవ్ నైన్టీ నైన్ ప్లాను ఇక ఏపీలో ఉన్నటువంటి ఏ క్యాటు తెలంగాణలో ఉంటే ఏ క్యాటు బి క్యాటు సి క్యాటు దీంతో పాటు ఆల్ ఇండియా కాలేజీకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం సమాన్య మీకు మేనేజ్మెంట్తో సహా టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సెవెన్ ఎయిటీ నైన్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి విధంగా ఒకవేళ కేటగిరీ ఏకి సంబంధించిన కనుక అయితే కనుక ఫైవ్ నైన్టీ నైన్ ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో యూజర్ పాస్వర్డ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీకు మెయిల్ అయితే వస్తుంది ఒకటి మెయిల్ చెక్ చేసుకొని అక్కడి నుంచి మెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఐమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని ఐమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని మీకు ఇచ్చిన ఐడి పాస్వర్డ్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అని ఉంది కదా దీంట్లో ఇది ఇది ఫస్ట్ త్రీ ఈ త్రీ ఆప్షన్స్తోని బేస్ చేసుకుని ఎలాంటి రిపోర్ట్స్ అయితే కావాలనుకుంటున్నారో అలాంటి రిపోర్ట్స్ అయితే అందుబాటులోనే మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది దీనివల్ల మాకు యూజ్ అవుతుంది అనుకుంటేనే చేయండి ఎందుకంటే ఇంత డాటా అంతా గ్యాదర్ చేసేసి సైట్లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఉన్న ఫీజు అనేది చేయడం జరిగింది సో కాబట్టి ఈ వెబ్సైట్ యాక్సెస్ కావాలనుకుంటే ఫైవ్ నైంటీ నైన్ కానీ సెవెన్ నైంటీ నైన్ ఈ టూర్ ప్లాన్స్లో ఆల్ ఇండియా కోటకు సంబంధించిన రిపోర్ట్స్ డిఫాల్ట్ గా కూడా ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సర్చ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్క క్యాండిడేట్ కోసం సర్చ్ చేయాలంటే గంట టైం వెక్కించాల్సి వస్తుంది అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు మనమే సెర్చ్ చేసుకుంటే ఎలా ఉంటుందన్న పాయింట్ ఆఫ్ లో వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మీరు మా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రయత్నబద్ధం చేయండి సో ఇది మొత్తం అయితే ఆల్ ఇండియా కోటకు సంబంధించిన షెడ్యూల్ దాంతో పాటు ఉన్నటువంటి కట్ ఆఫ్స్ గత నాలుగు సంవత్సరాల కట్ ఆఫ్స్ అని కూడా మీకు క్లియర్గా ఏ విధంగా సర్చ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసినట్లయితే కమెంట్స్ బేచ్ చేసుకొని ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో ఎలా ఉంది ఏంటి వెబ్సైట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఏదో ఒక చిన్న కమెంట్ కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్